3 feet distance maintained. తిరుమంజనాన్ని పురస్కరించుకొని యుగాది సందర్భంగా ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం ఎందుకు జరపడం చేసుకున్నాం. 4 సార్లు సంవత్సరంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఒకటి యుగాది పురస్కరించుకొని, రెండవది పనివార ఆస్థానం, మూడవది బ్రహ్మోత్సవాలు, నాలుగవది వైకుంఠ ఏకాదశి. నార్మల్గా కోయిలాల్వార్ తిరుమంజనం చాలా పెద్ద ఎత్తున జరుపుకొని మనం దేవాలయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈసారి ఈ కరోనా వైరస్ అరికట్టడం అనేటువంటి సందర్భంగా 144 సెక్షను, తర్వాత 10 మంది కంటే ఎక్కువ గుమికూడకూడదు అనేటువంటి నిబంధన ఉండడం కారణంగా ఈరోజు చాలా తక్కువ సంఖ్యలో, ఎక్కడ కూడా 10 మంది కంటే ఎక్కువ లేకుండా టెంపుల్లో ఈ కోయిలాల్వారు తిరుమంజనాన్ని జరుపుకోవడం జరిగింది. ఓన్లీ గర్భగుడిలో మాత్రమే, స్వామివారి గర్భగుడిలో ఈ తిరుమంజనాన్ని గోడలకు పోయడం జరిగింది. సందర్భంగా ఆస్థానం దేవాలయంలో జరుపుకోవడంకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ ఆస్థానాన్ని కూడా చాలా తక్కువ మందితో, లెస్ దాన్ 20 మెంబర్స్తో, కనీసం కూర్చునేటప్పుడు కూడా ఒక్కొక్కరు 3 ఫీట్ డిఫరెన్స్తో కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఉగాది ఆస్థానం ఏకాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు.